అని చెప్పి గౌరవ సంఘం పూర్తి చేసి నిధులు ఇప్పిస్తా అని చెప్పి కూడా సర్పంచులకు, ఎంపీటీసీలకు, గౌరవ పెద్దలు, మండల నాయకులు శ్రీ రామచంద్రరావు గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరందరూ కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, అదే విధంగా సంక్షేమ పథకాలు అంటే పెన్షన్స్ కానీ సంఘ బియ్యం కానీ ఇవన్నీ చూసి కవితక్క గారి ఆశీస్సులతోటి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన మీ అందరికి శివస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న మీ అందరి ఆదరణతో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవడం జరిగింది. ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం మనం తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. చిన్నకుడలో కానీ కోమలపల్లి లాంటి గ్రామాలు, చిత్రవేణిగూడెం లాంటి చిన్న చిన్న గూడెలు, ఇవన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మనం ఇక్కడే ఉన్న కొలవాయి లాంటి తాళ ధర్మారం, చిత్రవేణిగూడెం, రేకులపల్లి, కళ్ళపల్లి, చెర్లపల్లి, తుంగూరు నుంచి కూడా వచ్చారు అందరు కూడా. మంగళ రంగసాగర్ ఇవన్నీ గ్రామాల నుంచి వచ్చారు అందరు కూడా. పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మరి కవితక్క గారికి నా కేసిన దానికంటే ఎక్కువ ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరూ కోరుతా ఉన్నా. కారు గుర్తుకే మనదే గుర్తు, మనదే గుర్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొల్వాయి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రం మధ్యాహ్నం అవుతుంది కానీ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇవాళ మనందరం కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి మనం ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అని ఆలోచించుకునేటటువంటి సందర్భం కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి మరి మాట్లాడడానికి ఇక్కడికి రావడం అన్న ఒక నిమిషం ఓ సంజయ్ సరే మీ అందరినీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కొల్వాయి గ్రామస్తులందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాల క్రితం, పెద్ద దూరం అవసరం లేదు, కరెక్ట్ 5 సంవత్సరాల కింద మన కొల్వాయి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంత మార్పు ఉందన్నది మీకు స్పష్టంగా తెలుసు. 12 కోట్ల రూపాయల అక్షరాల 12 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో కొల్వాయికి ఇవ్వడం జరిగింది. అందులో పెన్షన్లు చూసుకుంటే మనకు మన గ్రామంలో మొత్తం 736 మందికి పెన్షన్లు వస్తున్నాయి ఒక్క మన కొల్వాయి. అందులో బీడీ కార్మికులు 283 మందికి వస్తున్నాయి. ఒంటరి మహిళలు ఉంటే 17 మందికి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. చేనేత కార్మికులు ఉంటే 7 మందికి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. కళ్ళు గీత కార్మికులు ఉంటే 25 మందికి వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాం. వికలాంగ సోదరులు వాళ్లకు 45 మందికి వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాం. భర్త చనిపోయినటువంటి వారికి 138 మందికి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం. పెద్దవాళ్ళకి 221 మందికి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం. ఇది చూస్తే 736 మందికి కొల్వాయిల పెన్షన్ వస్తుందంటే లెక్క ఏంటంటే గ్యారంటీ ఇంటికి ఒక పెన్షన్ మాత్రం కేసీఆర్ సార్ వస్తుంది ఊర్లో. అవునా కాదా? అవునా? తెలంగాణ రాకముందు ఉన్నదా ఇట్లా? ఎట్లా ఉంటుండే తెలంగాణ రాకముందు? తెలంగాణ రాకముందు వచ్చే 20 పెన్షన్లు, ఆ 20 పెన్షన్లు కూడా సర్పంచ్ గారు చుట్టమో ఎమ్మెల్యే గారు బంధువు అయితే తప్పితే వేరే వాళ్ళకి ఇచ్చింది లేదు. ఆ మాట మీకు కూడా తెలుసు, నేను చెప్పే పని లేదు. అదే తెలంగాణ వచ్చినాక అందరు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరెవరికి రూళ్ళు ఉంటే, ఎవరెవరికి అర్హత ఉంటే వాళ్ళందరికి ఇచ్చుకుంటూ పోయినాం. అయితే ఈ పెన్షన్లన్నీ ఇచ్చినాక కూడా కొంతమంది వచ్చి మాకు చెప్పిండ్రు పెద్దవాళ్ళు, అక్క మరి 65 ఏళ్ళ నుంచి పెన్షన్లు ఇస్తుండ్రు కానీ ఇయ్యాలి రేపు తినే తిండికి చేతనైతే లేదు, 57 ఏళ్ళ నుంచే ఇయ్యాలి పెన్షన్లు అని అడిగినారు. అదే మాట మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఆయన మీ అందరి మాట మన్నించి మరి 57 ఏళ్ళ నుంచే పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మన గ్రామంలో ఇంకా చాలా మందికి కూడా పెన్షన్స్ వస్తాయన్న విషయాన్ని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా బీడీ కార్మికులు ఉన్నారు అక్కలు, వాళ్ళందరిలో కొందరు బాధ ఏంటంటే పెన్షన్ పిఎఫ్ కట్ ఆఫ్ డేటు మనం 2014 పెట్టినాం, మరి కొంతమందికి పిఎఫ్ కార్డు ఉండి కూడా పెన్షన్ వస్తలేదు. వాళ్ళందరి బాధలు కూడా పోతాయి. May 1 తర్వాత మన ఊరికి మళ్ళా సర్వేకి వస్తారు. ఎవరెవరి దగ్గర అయితే పిఎఫ్ కార్డు ఉన్నదో వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్లు వచ్చేటటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. సో ఆలోచన పుట్టిందే తెలంగాణ నుంచి అని చెప్పి మనం చాలా గర్వంగా అందరం కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి.
మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ముఖ్యంగా మిగిలిపోయిన ఏమున్నాయి, మనకు ఇండ్లు లేని పేదవారు ఉన్నాం, వారికి ఇండ్లు కావాలి, అది బాగా బాధ ఉన్నది, అది నాకు కూడా తెలుసు. అందులో రెండు రకాలు ఉన్నాయి. మీ అందరికీ నేను పోయినసారి సంజయ్ నేను గెలిపించమని చెప్పినప్పుడు కూడా చెప్పిన, ఎవరెవరికైతే సొంత జాగాలు ఉంటాయో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ నిర్ణయం అయిపోయింది, May 1 తర్వాత ఆ కార్యక్రమం కూడా అమలవుతుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే సగం బాధ అవుతుంది, ఊర్లో చాలా మందికి జాగాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకునే స్తోమత లేదు, వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వస్తాయి, మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇక అసలే జాగలేనోళ్ళు, అసలే భూమి లేనోళ్ళు, మరి వాళ్ళ సంగతి ఏందని ఆలోచన కూడా ఉన్నది. మరి మీకు తెలుసు, పోయినసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఆయనకి మేము ఇచ్చినాం ఇండ్లు ఇస్తే, ఆయన చేసింది ఏంది, ఏ ఊర్లలోనైతే సర్కారు జాగలేదో ఆ ఊర్లు చూసి ఆడ 20 ఇండ్లో 10 ఇండ్లో పెట్టిండు ఆయన ఎమ్మెల్యే గారు. పెడితే ఆనాడే చెప్పినాం, తప్పకుండా రేపటి నాడు మీ దయతోని సంజయన గెలుస్తాడు, గెలిచినాక ప్రతి ఊర్లో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. నేను సంజయన్న ఒకటే మాట అనుకున్నాం, ప్రజలు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రు సంజయన్న, కాబట్టి పట్టుబట్టి 2 సంవత్సరాల లోపల జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ప్రారంభం చేస్తాం. 5 ఏండ్లు తిరిగేసరికి జగిత్యాల నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఇల్లు లేని పేదవాళ్ళు ఉండడానికి వీలు లేదు. అటువంటి ప్రయత్నం మేమిద్దరం చిత్తశుద్ధితోని పట్టుబట్టి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు మేము పనిచేసిన వాళ్ళమే, మమ్మల్ని మీరు చూసిండు 5 ఏళ్ళు చూసిండు, ఈ 5 ఏళ్లలో ఊర్లో ఎంత పని అయింది అన్నది మీరు గమనించిండు. అదేవిధంగా మిమ్మల్ని అలా కోరేది ఏంటంటే, ఢిల్లీలో 3 అంటే 3 ఏళ్లలో నిధులు తీసుకొచ్చి పనులు చేపించి ఇవాళ రైలు తిరుగుతూ ఉన్నది నిజామాబాద్ టు పెద్దపల్లిని గర్వంగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ముంబై దాకా పోతుంది, మళ్ళీ మనం దాన్ని కూడా ఎక్స్టెండ్ కూడా చేసినాం. రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరినీ నేను ప్రార్థించేది ఏంటంటే, ఒకసారి వస్తారు ఇక బీజేపీ వాళ్ళు వచ్చైతే శుద్ధ అబద్ధాలు మాట్లాడతారు, ఇంకొక ఆలోచనే లేదు వాళ్ళకు, భయంకరమైన అబద్ధాలు. ఏం చెప్తారంటే, ఇవాళ అక్క మీ అందరికి తెలుసు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఎవరు, కేసీఆర్ సార్, ఆ ముచ్చట మీ అందరికి తెలుసు. మీరు కేసీఆర్ సార్కు దగ్గరైనరు, మీరు కారు గుర్తుకు దగ్గరైనరు. ఇక బీజేపీ వాళ్ళు ఊర్లలోకి వచ్చి చెప్తానరట, కేసీఆర్ గారు ఇచ్చే 1000 రూపాయలలో 800 మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు. అవునా కదా, చెప్తానరా, మరి అది నిజమా? మొత్తానికి మొత్తం ఇచ్చేది కేసీఆర్ సారే, 200 కేంద్రం ఇస్తుంది, 800 మనం ఇస్తున్నాం. మళ్ళీ ఇలా May 1 నుంచి 2000 రూపాయలు అవుతున్నాయి, అంటే 200 కేంద్రం ఇస్తుంది, 1800 రూపాయలు కేసీఆర్ సార్ ఇస్తున్నాడు. కానీ ఆ బీజేపీ వాళ్ళు ఉల్టా తిప్పి చెప్తారు దాన్ని, మోసపోకండి దయచేసి, మోసపోతే గోసపడతాం, మోసపోయి ఆగమై ఆంధ్రాలో కలిస్తే 60 ఏళ్ళు పట్టింది వాళ్ళని నడిపించుకోవడానికి, మళ్ళీ మోసపోయి గోసపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే, అబద్ధాలు చెప్పేట వాళ్ళను దయచేసి ఊర్లకు అడుగు కూడా పెట్టనీయకండి, అడగండి వాళ్ళను. ఒకవేళ నిజంగా మీరు ఇచ్చేది 800 నిజమైతే, మీ నరేంద్ర మోడీ గారిది గుజరాత్, ఆయన మన భారత ప్రధాని గారు, ఆయనది గుజరాత్ రాష్ట్రం, అదే గుజరాత్ రాష్ట్రంలో ఇయ్యాలట్నాడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం, ఇయ్యాలట్నాడు అక్కడ పెద్దోళ్లకు ముసలోళ్ళకి ఇచ్చే పెన్షను 750 రూపాయలు. మరి ఇక వాళ్ళు 800 ఇచ్చేది నిజమైతే, మరి గుజరాత్లో 750 ఎట్లు ఇస్తాను, అంటే 50 రూపాయలు ఎవరు మింగినట్టు మరి, అవునా? అంటే వాళ్ళు చెప్పేదే అబద్ధం, శుద్ధ అబద్ధం. మొత్తానికి మొత్తం పెన్షన్ ఇచ్చేది కేసీఆర్ సార్, ఆలోచన చేసింది కేసీఆర్ సార్, ఆ ముచ్చట మిమ్మల్ని మరిపించడం కోసం, మిమ్మల్ని ఆగం చేయడం కోసం రకరకాల మాటలు చెప్తారు ఎన్నికలలో, దయచేసి అది నమ్మకండి. మీ అందరికీ తెలుసు మనం ఎప్పుడొక మాట అనుకుంటాం, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలనుకుంటాం, ఇవాళ ఢిల్లీ పనికి పోతే ఈ గులాబీ జెండా వాడు ఉంటే మీకోసం కొట్లాడడానికి ఉంటారు, ఈ గులాబీ జెండా లేకపోతే దయచేసి ఒకసారి ఆలోచించుర్రి, తెలంగాణ రాష్ట్రం వస్తుండేనా? ఆనాడు కేసీఆర్ సార్ గులాబీ జెండా పట్టి ఢిల్లీ మీద లొలిపెట్టింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఊర్లకు పెన్షన్లు నడిచి వస్తున్నాయి. మనం ఇదే ఊర్లో దాదాపు 5-6 కులసంఘ భవనాలు ఇచ్చుకున్నాం, వచ్చినాయా అంతకుముందు ఎప్పుడన్నా, వచ్చినాయా రోడ్లు ఎప్పుడన్నా, వచ్చిందా రైతు బంధు ఎప్పుడన్నా, వచ్చిందా రైతులకు పెన్షన్ ఎప్పుడన్నా, ఇలా వచ్చిందంటే కేవలం ఈ గులాబీ జెండానే, ఈ కారు గుర్తే. మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి అది ఢిల్లీ ఎన్నిక మనకేందని ఊకునేరు, 11 నాడు మన ఊర్లకు ఓట్లు వస్తాయి, ఖచ్చితంగా దయచేసి అందరూ ఓటేయాలి, ఆ ఓటు కూడా మీ చెల్లెగా మీ సోదరిగా మీ అందరితో కలిసి నడిచి 5 ఏళ్ళు మీతో కలిసి పనిచేసిన నన్ను మళ్ళొక్కసారి ఎన్నుకోవాల్సిందిగా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరి
మా అక్కలు చెప్తేనే బాగుంటుంది, మీరు అందరు ఆగాలిగా ఒక్కసారి ఓన్లీ మా అక్కలు మంచిగా పిడికిలు ఎత్తి ఎత్తి ఓకేనా. గారు గుర్తుకే గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, జై తెలంగాణ. మా అక్కల గొంతింటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? థ్యాంక్ యూ, జై తెలంగాణ, జై తెలంగాణ. Thank you.